ముకుల్ శెట్టి గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. నోరున్న ప్రతి ఒక్కలా అనొచ్చు భారత్ మాతాకి జై. జై మాత, భారత్ మాత. ముందుగా ఈ వేదికను అలంకరించినటువంటి మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర సంకల్పమున్న 100 మంది యువకులను నాకిస్తే ప్రపంచాన్ని గడగడలాడిస్తానన్నటువంటి ఎంతో తేజస్సు కలిగినటువంటి ముఖంతో గాంభీర్యమైనటువంటి కంఠంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు చాటి చెప్పినటువంటి శ్రీ స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా జయంతి వేడుకలను నిర్వహించినటువంటి ఏబీవీపీ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు ఎవరు ఈ స్వామి వివేకానంద? కొన్ని 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిని ఈరోజు మనం ఈ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మనం ఎందుకు తెలుసుకోవాలి అనంటే, స్వామి వివేకానంద గారు జరిగినటువంటి ఒక 2-3 సంఘటనలు మీకు వివరించి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఈ స్వామి వివేకానంద గారు ఎంతో కటక పేదరికంలో పుట్టి బిఏ చదివి ఉద్యోగం సంపాదించిన తర్వాత అన్ని చేసి ఉద్యోగం సంపాదించి ఒకరోజు కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకున్నటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి, నేను నా స్నేహితుల ఇంట్లో భోంచేసి వచ్చాను, మీరు తినండి, తన తల్లి తన చెల్లెలకి పెట్టినటువంటి మహానీయుడు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, నువ్వు ఆకలితో ఉన్నా పర్వాలేదు కానీ నిన్ను నమ్ముకున్న తల్లికి కానీ నిన్ను నమ్ముకున్న కుటుంబ సభ్యులకు కానీ ఆహారం పెట్టేటువంటి స్థాయికి ఎదగాలి. మరి ఎలా ఎదగాలంటే, ఆయన చదువుని నమ్ముకున్నాడు, చదువుని నమ్ముకొని ఉద్యోగం సంపాదించి తిన్నాడు. అదేవిధంగా నెంబర్ 2, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకి తెలియజేశాడని చెప్పాను కదా. ఆయన చికాగో పర్యటనకు వెళ్ళినప్పుడు చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో ఒక మాట మాట్లాడతాడని అందరు మాట్లాడిన తర్వాత, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అంటాడు. అంటే అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు, మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి స్వామి వివేకానంద గారు అమెరికా దేశానికి చెందినటువంటి సోదరి సోదరిమణులారా అని అంటాడు. అంటే ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో ఉండేటువంటి ఏకైక సాంప్రదాయం కలిగిన దేశం భారతదేశం అని నిర్ణయిస్తాడు. అదేవిధంగా ఇక్కడ గోడకు రాశారు, కిరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడినా వేస్తున్నందుకు. మరి మనం ఎంచుకున్నటువంటి లక్ష్యంలో ఓటమిలు వచ్చినప్పటికి కూడా నిరంతరం ప్రయత్నిస్తూ వెళ్ళాలి. ఫలితం మీద, వచ్చే రిజల్ట్ మీద ఎంత ఆశ ఉంటుందో నీకు, నువ్వు చేసే ప్రయత్నంలో కూడా అలాంటి ఆదర్శవంతమైనటువంటి అదే శ్రమతో కూడినటువంటి శ్రమ ఉండాలని చెప్తారండి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా వేరే దేశంకి వెళ్ళేటప్పుడు, వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న